మీరు సిద్ధమంటే మేము యుద్ధం అంటామంటూ జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఓట్లు కొనాల్సిన అవసరం లేని రాజకీయాలు వచ్చినప్పుడే నిజమైన అభివృద్ధి అన్నారు. భీమవరంలో తన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పొత్తుల్లో త్యాగాలు తప్పవని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. ఈరోజున ఆయన జాలి పడుతున్నాడు పాపం జగన్. ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను, ఒంటరి వాడిని. నువ్వు ఒంటరి వాడివా బాబు, నువ్వు ఒంటరి వాడివా. సహావు కొట్టి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికీ, నువ్వు ఒంటరి వాడి. మాట్లాడితే సిద్ధం 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 సాగు కొట్టేస్తున్నాడే. అలాగే ఆయన సిద్ధం దేనికి చూద్దాం. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం. కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పడ కాదని మనం నిర్ణయించుకోవాలి. నేను అనుకున్నాను, నాకు అందరు చెప్పారు సార్ ఆయన సిద్ధం పోస్టర్లు పెట్టేశారు సార్, మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అనాలి ఇలా అనాలంటే ఏ అప్పుడు నేను సినిమాలో కూడా జాయిన్ అయ్యా ఇలాంటి పంచ్ డేలో ఊరికన్నా. త్రివిక్రమ్ గారు మన భీమవరం వాస్తవ్యులు, నా సన్నిహితులు, మిత్రులు. ఆయన డైలాగ్ చెప్పారు అత్తారండి దారిలో, సింహం గెడ్డం గీసుకుంటుంది, నేను గెడ్డం మర్చిపోయాను, సింహం గెడ్డం గీసుకుని నేను గీసుకుంటే అంతే తేడా. నేను చెప్పాను సార్ నేను సింహం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి సార్, నేను చెప్పలేను ఈ డైలాగులు. ఆయన నా బాధ భరించలేక దాన్ని కామెడీగా చెప్పమన్నాడు. కామెడీ అయితే పర్లేదు, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతామని. అలా కాకుండా నేను సింహం లాంటి గట్టిగా సింహం లాంటి జగన్ గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను. అవన్నీ అడవిలో ఉండాల్సిన సింహాలు ఇవన్నీ మనం కాదు, మన మనుషులు సమాజంలో ఉంటాం. సినిమాల కోసం ఏదో సరదాగా పంచడానికి లేస్తాం, కానీ సినిమా ఆ ప్రేక్షకులకి కథాంశంగా చెప్పడానికి తప్ప నిజ జీవితంలో నేను ఇలాంటి మాటలు నేను మాట్లాడను. నిజ జీవితంలో నీకు గొడవ కావాలంటే కొట్లాడతా, పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా. నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా. నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నన్ను ఆపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని ముందుకొస్తా, నేను నోటితో మాట్లాడను, నడిచి చూపిస్తా. అలాగే ఈరోజున అందరూ బెట్టింగ్లు కడతా ఉన్నారు. ఈ అలయన్స్ ఇన్ని సీట్లు సాధిస్తుంది, వైసీపీకి 50-60 వస్తుంది, బెట్టింగ్లో బెట్టింగ్ యాప్స్లో ఉన్నాయి, నేను వింటా ఉన్నాను. ఇంత జరుగుతుంది అంటే దీన్ని మొత్తం తిప్పి పట్టుకొచ్చింది జనసేనని మీరు మర్చిపోవాలి. జనసేన పారిపోలా, ఓడిపోతే ఇంకొంచెం బలపడ్డాం, నెడితే తిరగబడ్డాం. బాగా సత్యనారాయణ గారు ఇంటికి వెళ్తే ఇందాక ఆయన మాట్లాడింది, అప్పులు తెచ్చి మగాడం అంటావు ఏంటి, అభివృద్ధి చేసి కదా నువ్వు మగాడం అనాల్సిందే. అంటే ఆయన ఏంటి, నేను బట్టలు నొక్కాను బట్టలు నొక్కాను బట్టలు నొక్కాను బట్టలు నొక్కటే ఏమి, నువ్వు అప్పులు తెచ్చే బట్టలు నొక్కుతున్నావు, అభివృద్ధి చేసే బట్టలు నొక్కు, అప్పుడు కదా నీ సలాం అంటావు, నీకు అప్పుడు కదా సభాష్ అంటావు నీకు.